హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన భారత రాజ్యాంగంలో ప్రతి పౌరునికి సమానత్వం హక్కు ఉంది. సామాన్యులైన విఐపీలు అయినా అందరికీ సమాన హక్కులు ఉంటాయి. విఐపీలకు వ్యక్తులకు ఇక్కడ మంచి రక్షణ కల్పించినప్పటికీ వారు నిబంధనలను ఉల్లంఘించవచ్చని ఎక్కడ రాసిలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రోడ్డుపై నిల్చున్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ నిత్యం ప్రజల భద్రతపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఒక నిజాయితీ గల పోలీస్ స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కారునే ఆపారు. మరి అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ సంఘటన 1998లో జరిగింది. మధ్యప్రదేశ్లోని జగదల్పూర్లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి సమావేశం జరుగుతున్నప్పుడు బీజేపీ ఇన్ఛార్జ్ నరేంద్ర మోదీ కూడా సమావేశానికి చేరుకున్నారు. బీజేపీ కార్యాలయం పంపిన కారులో మోదీ ఎక్కారు. దారిలో హమీదియా హాస్పిటల్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ అకస్మాత్తుగా అతని కారును ఆపాడు. కొంతసేపటికి అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కాన్వాయ్ వెళుతోందని తెలియడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే కారులో బీజేపీ ఇన్ఛార్జ్ నరేంద్ర మోదీ కూర్చున్నట్లు ఆయన డ్రైవర్ కానిస్టేబుల్తో చెప్పాడు. కానీ కానిస్టేబుల్ వినకపోవడంతో కారు ఆపాడు. ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కాన్వాయ్ దాటిన తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయినప్పుడు మోదీ తన డ్యూటీ నిజాయితీగా చేసినందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ను తన కారు నుంచి అభినందించారు మరియు నవ్వుతూ అతన్ని ప్రోత్సహించారు. నిజంగా ఇలాంటి నిజాయితీ పరులుంటే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సక్రమంగా జరిగి మన దేశం ఎంతో అభివృద్ధి చెందడం ఖాయం. అయితే ట్రాఫిక్ పోలీస్ గురించి తాజాగా జరిగిన ఒక వింత విషయం ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు ఎప్పుడు విధిస్తారు? హెల్మెట్ ధరించినందుకు, రాంగ్ రూట్లో వెళ్ళినందుకు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రెడ్ లైట్ పడినా ఆగకుండా వెళ్ళినందుకు. ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఒకవేళ ఉన్నా ఇప్పుడు నేను చెప్పే చలాన్ మాత్రం మీరు ఎప్పుడూ విని ఉండరు. ఈ వింత చలాన్ను కేరళ ట్రాఫిక్ పోలీసులు ఓ వాహనదారుడికి విధించారు. అదేంటంటే, బైక్లో సరిపడా పెట్రోల్ లేనందుకు. అవును, కేరళ రాష్ట్రంలోని ఓ కానిస్టేబుల్ బైక్లో సరిపడా ఇంధనం లేనందున 250 రూపాయలు చలాన్ విధించాడు. ఐటీ ఉద్యోగి బాసిల్ శ్యామ్ తన రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ను నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఓ ప్రాంతంలో వన్ వేలో ప్రయాణిస్తుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్ ఆపి 250 రూపాయలు చలాన్ విధించారు. తన ఆఫీస్కు వెళ్ళిన తర్వాత ఈ చలాన్లో ఏముందోనని చూశాడు. దీంతో శ్యామ్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. వాహనంలో ఇంధనం లేకుండా ప్రయాణికులతో వెళుతున్న నేరానికి జరిమానా అని ఆ రసీదులో ఉంది. దీన్ని అతడు తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. మరి ఆ చలాన్ వెనుక కారణమేంటో ఆ పోలీస్కే తెలియాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.